Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోదీ జగన్ తండ్రి కొడుకు అసలు కథ ఏమిటంటే ఏపీ సీఎం జగన్ కాళ్లకు కేంద్రంలోని నరేంద్ర మోదీ బంధం వేసేశారా? ఆయన వ్యూహాత్మకంగా జగన్ను తన వైపు తిప్పేసుకునే ప్రయత్నం చేశారా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే తాజాగా అనంతపురంలో పర్యటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం జగన్ గురించి చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం జగన్ అంటే కుమారుడి తరహా వాత్సల్యం ఉందని, జగన్ ఎప్పుడు వచ్చినా మోదీ కుమారుడిగా చూస్తారని వ్యాఖ్యానించారు. అయితే కేంద్ర మంత్రి నిర్మల వంటి వ్యూహాత్మక నాయకురాలు ఇలా అన్నారంటే ఊరికినే అనరని అంటున్నారు మేధావులు. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ సర్కారుకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో వ్యతిరేక కూటములు కడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం మొత్తం తిరిగి ప్రాంతీయ పార్టీలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నేతలతో కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన త్వరలోనే జగన్తోనూ భేటీ అయి తనకు మద్దతిచ్చే అంశంపై కోరే అవకాశం ఉందని జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. పైగా కేసీఆర్ జగన్ను మనవాడే అని జాతీయ స్థాయిలో ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేసీఆర్తో చెడిపోయిన మోదీ ఉన్న ఒక్క జగన్ను కూడా వదిలేసుకుంటే ఇబ్బందేనని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తననే కేంద్రంగా చేసుకుని ప్రాంతీయ పార్టీలు విజృంభిస్తే తనకు ముప్పు తప్పదని ఆయన అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే జగన్ను ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలని మోదీ కొన్నాళ్లుగా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. అయినా జగన్ ఎక్కడ జారిపోతారో అనే ఆలోచనతో మోదీ నిర్మల మనం వ్యూహాత్మకంగా దింపారని అంటున్నారు మేధావులు. సెంటిమెంట్తో కూడిన వ్యాఖ్యలను చేయించారని అంటున్నారు. ఎందుకంటే మోదీ అంతటి వాడు జగన్ను కుమారుడిగా భావిస్తున్నాడంటూ వ్యాఖ్యానించడం అంటే తెర వెనుక వ్యూహం పెద్దదే ఉంటుందని చెబుతున్నారు. ఇది అంత తేలికగా తీసుకునే విషయం కాదని చెబుతున్నారు. మోదీ ఆశీస్సుల కోసం క్యూ కట్టే బీజేపీ నాయకులు, సీనియర్ నేతలు, ముఖ్యమంత్రులు, ఎంపీలు ఉన్న రోజుల్లో స్వయంగా ఆయన జగన్ను కొడుకుగా చూస్తారని చెప్పడాన్ని సీరియస్గానే తీసుకోవాలని, దీని వెనుక జగన్ను ముందుగానే తమ వలలో వేసుకోవడం, తమ చుట్టూ తిప్పుకోవడం లేదా తమ మాట వినేలా చేసుకోవడం అనే త్రిముఖ వ్యూహంతో పాటు కేసీఆర్ను ఒంటరిని చేయాలనే వ్యూహం కూడా ఉందని తెలుస్తోందని అంటున్నారు. ఎందుకంటే ఎంతమందితో కూడినా పొరుగు రాష్ట్రం, తెలుగు రాష్ట్రాన్ని కలుపుకుని పోకపోతే కేసీఆర్కు ఇబ్బంది. ఇదే ఇప్పుడు మోదీకి కూడా కావాల్సింది. అందుకే జగన్ను ఏకంగా కొడుకుతో పోల్చారనే కథనాలు వస్తున్నాయి. ఇక ఇంత పొగిడినా వైసీపీ నాయకులు మాత్రం ఈ విషయంపై ఏమాత్రం పట్టనట్లుగా ఉండడం గమనార్హం. మరోవైపు కేంద్రంలో జగన్కు ఏం జరిగినా రాజకీయం చేసే ప్రతిపక్షం కూడా ఈ వ్యాఖ్యలపై మౌనంగా ఉండడం కూడా చూస్తున్నాం. మరి ఏం జరుగుతుందో చూడాలి.